హే హే హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రాట్స్ మ్యాజిక్. మరి సీరియస్గా వెయిట్ తగ్గాలి అంటే ఇప్పుడే స్టార్ట్ చేసేసేయండి. మన ఛానల్లోని ఏ డైట్ ప్లాన్స్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోండి, నేను వీడియోలో ఎలా చెప్పానో అలా ఫాలో అయిపోండి, ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు. నాకు కూడా నేను 4-5 times ఫెయిల్ అయ్యాను వెయిట్ లాస్ స్టార్ట్ చేసి. ప్రతిసారి స్టార్ట్ చేయడము ఒక 6-7 kilos తగ్గడం, మళ్ళీ ఆ తర్వాత ఆ క్రేవింగ్స్తో మళ్ళీ తినేయడం, మళ్ళీ పెరిగిపోవడం, ఇదే ప్రాసెస్ అయ్యేది. ఒక్కసారి 10 kilos కూడా తగ్గాను, మళ్ళీ పెరిగిపోయాను నేను. అంటే ఏంటంటే క్రాష్ డైట్లు, ఫ్యాట్ డైట్లు చేయడం వల్ల ఏంటంటే క్రేవింగ్స్ పెరిగిపోతుంది. మనం తినని వస్తువులు తినాలి తినాలి అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక డైట్లో ఒక ఐటెం చెప్పామనుకోండి తినకూడదు అని, మన మనసు దాని మీదనే గుంజుతుంది, తినాలి తినాలి అని అదే అనిపిస్తుంది. సో ఇంకా ఏం చేస్తాం, వన్స్ డైట్ ఆఫ్ చేయగానే అది తినేస్తాం. అది కానీ ఇంకా క్రేవింగ్స్ ఏమున్నా విపరీతంగా తినేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మన పాత ఎంత వెయిట్ ఉన్నామో దానికంటే ఎక్కువే పెరిగిపోతాం. అందుకే నేను ఇంకా ఇవన్నీ కానిపని అని ఈ ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్ స్టార్ట్ చేశాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పోర్షన్ కంట్రోల్. ఇక్కడ ప్రతిదీ తింటాము, సమ్టైమ్స్ షుగర్ కూడా తీసుకుంటాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఛాయ్లో షుగర్ వేసుకుంటాము. అప్పుడప్పుడు మీకు స్వీట్ తినాలి అనిపిస్తే ఒక స్పూన్ అలా కూడా తినేసేయండి, ఏం పర్లేదు. ఏదైనా ఒక స్వీట్ ఉంది, ఒక చిన్న బైట్ తీసుకోండి, మరి అంత స్ట్రిక్ట్గా ఏం లేదు. మన అడ్వాంటేజ్ ఏంటి మన ఛానల్లో అంటే మిమ్మల్ని అన్ని ఫుడ్స్ తినమని చెప్తున్నాను. ఒక్కటి బయట ఫుడ్స్ మానేసేయండి, జంక్ ఫుడ్ మానేసేయండి. వైట్కి సంబంధించి ఈ అంటే మైదా, కార్న్ఫ్లోర్ లాంటివి, వైట్ రైస్ అని నేను చెప్పడం లేదు పూర్తిగా. ఈ మైదా పిండి అలాంటివి అయితే ఎంత మానేస్తే అంత మంచిది, ఎంత త్వరగా మానేస్తే. ఎప్పుడన్నా మంత్లీ వన్స్ అట్లా పెట్టుకోండి తినాలి అనిపిస్తే, ఒక రోటీ బటర్ నాన్ అలా తినాలనుకుంటే కూడా ఎప్పుడన్నా ఒకసారి మంత్లీ వన్స్ చీట్ మీల్ పెట్టుకొని ఈ మంత్ మొత్తం మన డైట్ ప్లాన్స్ మీరు ఫాలో అయిపోయారనుకోండి చాలా బాగా వెయిట్ తగ్గుతారు. మరి మీకు అయినా అర్థం కావట్లేదు ఏం డైట్ చేయాలి అంటే నన్ను కామెంట్స్లో అడగండి, మీ హైట్ వెయిట్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మెడికల్ ఇష్యూస్ అలా ఉన్నా నన్ను చెప్పండి, నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఎక్కువ మటుకైతే ఇప్పుడు ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఏదైతే స్టార్ట్ చేసామో, 60 days వెయిట్ లాస్ ఛాలెంజ్, మన పాత 1 month నుంచి మన వీడియోస్ అన్నీ చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకొని 1 month నుంచి పాత వీడియోస్ అన్నీ చూస్తూ వచ్చారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ వచ్చేసి అందరికీ సెట్ అవుతుంది. అందుకు నేను అందరినీ ఇదే చేయమని చెప్తున్నాను. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా సాల్వ్ అవుతాయి దీంతో. మోర్ ఓవర్ వెయిట్ తగ్గుతారు. నేనైతే 86 నుంచి 72.8 రాగానే డైట్ స్టాప్ చేసేసాను. ఆ తర్వాత 72.8 నుంచి మాత్రం వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ నా వెయిట్ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను, చూడండి నా వెయిట్ ఎంత ఉండింది, ఎంతకు వచ్చింది. సో ఇప్పుడు ఈ 5 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను ఎంత ఉండేదాన్ని, ఎంత ఉన్నాను ఇప్పుడు ఒకసారి చూడండి. ఈ 5 days వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 63.1 ఉన్నింది. ఆ తర్వాత 5 రోజుల తర్వాత 6th day మార్నింగ్ నేను నా వెయిట్ చెక్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మీరే చూడండి, నా వెయిట్ 60.9కి వచ్చేసింది. కేవలం 5 రోజుల్లోనే ఇంత వెయిట్ తగ్గించుకోగలిగాను నేను. ఆల్మోస్ట్ 2.5 kgs తగ్గింది నాకు. అండ్ ఇప్పుడు ఏమైంది అంటే ఇంకా నా వెయిట్ నాకు తెలిసి ఆల్మోస్ట్ స్టక్ అయిపోయింది. నా టార్గెట్ వచ్చేసి 59 kgs నేను చెప్పాను. సో ఇంకా మనకి 15 days ఉంది వెయిట్ లాస్ ఛాలెంజ్లో, కాబట్టి ఈ 2 kgs ఈజీగా తగ్గిపోతాను, అది నో మ్యాటర్. కాకపోతే ఏంటి అంటే చాలామందికి స్టక్ అయిపోతుంది, ఒక 5 kgs 8 kgs అలా కాగానే స్టక్ అయిపోతుంది కదా. అలాంటి వారు ఏం చేస్తారంటే, మన ఛానల్లో చాలా ఫ్యాట్ కట్టే డ్రింక్స్ చెప్పాను నేను, నేను ఇచ్చిన డైట్తో పాటు ఆ డ్రింక్స్ తాగుతుండండి. ఏం పర్లేదు, 1-2 days తగ్గకపోయినా 3rd రోజు నుంచి మూవ్ అవుతుంది, స్కేల్ మూవ్ అవుతుంది. మీరేం హైరాణ పడిపోకండి, స్ట్రెస్ పెట్టుకోకండి, నిద్ర సరిగా అంటే అదే ఆలోచిస్తూ నిద్ర సరిగ్గా పోకపోవడం అలాంటి పనులు మాత్రం చేయకండి. తగ్గినా తగ్గకపోయినా నేను చేస్తుంటా అని ఒక పాజిటివ్నెస్తో ముందుకు పోయారంటే తప్పకుండా స్టక్డ్ వెయిట్ కూడా తగ్గిపోతుంది కంపల్సరీ. లేదు అంటే స్టక్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా మన ఛానల్లో ఎగ్ డైట్ ఉంది కదా, అది ఒక 2 days ఫాలో అయిపోయారంటే ఎంతటి హార్డ్ వెయిట్ అయినా కూడా మీరు స్టక్ ఎంత మొండి కొవ్వైనా తగ్గి తీరుతుంది అనమాట. సో తప్పకుండా అలా ఫాలో అయిపోండి. నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే వెయిట్ లాస్ ఛాలెంజ్ ఫాలో అయిపోండి. 60 days మళ్ళీ ఎక్కడున్నాయి వీడియోస్ అని నన్ను అడగకండి, ప్రతిదీ క్లియర్గా ఉంది. కొంచెం ఓపిక చేసుకొని వీడియోని ప్లే చేయండి, చూడండి, మీకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఈ 5 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో 5 days నేను ఏం తినాను అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, కానీ మనం వాళ్ళకి ఓపిక లేకపోవచ్చు కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఏమేమి తిన్నాను 5 days అని చెప్తాను, చూడండి.
ఇంకా డీటెయిల్ కావాలంటే పాత వీడియో చూడండి. 5 డేస్ అంటే నిన్న, మొన్న, ఆ మొన్న అలా ఉంటాయి. 5 డేస్ లైన్గా ఉంటాయి, అవి చూసేసాయి. ఓకేనా? ఫస్ట్ డే వచ్చేసి, ఫస్ట్ డే, సెకండ్ డే, ఈ 2 డేస్ వచ్చేసి నేను డీటాక్స్ డైటే చేశాను. సో డీటాక్స్ డైట్ అంటే ఏంటంటే చెప్పాను చాలాసార్లు, ఎప్పుడు కానీ నేను డైట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ 2 డేస్ డీటాక్స్ చేస్తాను, ఏమో టాక్సిన్స్ ఉన్నా ఫ్లష్ అవుట్ అవ్వడానికి. మళ్ళీ డీటాక్స్ డైట్లో ఫస్ట్ మార్నింగ్ వచ్చేసి నేను ఏం తీసుకున్నాను అంటే స్మూతీ, యాపిల్ స్మూతీ తీసుకునేదాన్ని. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగేసేయండి, ఆ తర్వాత యాపిల్ స్మూతీ. ఇక్కడ థంబ్నైల్ వచ్చేస్తుంది, సారీ ఫొటోస్ వస్తాయి చూడండి. సో యాపిల్స్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, ఆ తర్వాత స్కిమ్ మిల్క్ 1 కప్ వేసేసుకోండి, మెత్తగా బ్లెండ్ చేసుకోండి, తాగేసేయండి. 2 యాపిల్స్ వేసుకోండి అంతే. మన ఇది బ్రేక్ఫాస్ట్, ఇదే బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలి. మరి మధ్యాహ్నం వచ్చేసి 2 బనానాస్, అది లంచ్. ఈవినింగ్ వచ్చేసి 1 బౌల్ పపాయ. ఆ తర్వాత నైట్ వచ్చేసి ఏదైనా సూప్ కానీ తీసుకోండి. నేనైతే సూప్ తీసుకోలేదు, జస్ట్ 2 యాపిల్స్ తీసుకున్నాను. మీరు ఒకవేళ యాపిల్ తినలేము, డే అంతా రానే తింటున్నాం కదా అనిపిస్తే, యాక్చువల్లీ డీటాక్స్ డైట్ అంటే రానే తింటారనమాట. కాకపోతే ఓకే, మేము కనీసం నైట్ అయినా కొంచెం కారం కారం ఉప్పు ఉప్పు తాకాలి అనుకుంటే సూప్ తీసుకోండి. ఏదైనా టమాటో సూప్, పంకిన్ సూప్, మీకు నచ్చిన సూప్ తీసుకోండి, మునగాకు సూప్, ఏదైనా పర్లేదు. ఫస్ట్ 2 డేస్ ఇదే తినేసేయాలి. 3rd డేలో మార్నింగ్ మనము జింజర్ వాటర్ తాగుతాము. ఏం లేదండి, 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. అది ఒక 1 గ్లాస్ అయ్యేంతవరకు మరిగించండి. ఆ మరిగేటప్పుడే ఇంత సైజ్ అల్లం ముక్క తీసుకొని దాన్ని లైట్గా దంచి ఆ వాటర్లో వేసేసేయండి. బాగా మరుగుతుంది కదా, 1 గ్లాస్ వాటర్ అవుతుంది కదా కషాయంలాగా. సో అప్పుడు అల్లం పక్కకు తీసేసి ఆ వాటర్ తాగేసేయండి మార్నింగ్. అది తాగాక 1/2 అవర్ వరకు బ్రేక్ఫాస్ట్ తినకూడదు. మరి బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి మనము దోస తీసుకోవాలి. సో నేను యాక్చువల్లీ ఈ 5 డేస్కి రాసి పెట్టాను అనమాట. దోస తీసుకోవాలి, ఒక దోస, మిల్లెట్స్ దోస అయినా పర్లేదు, లేదంటే వైట్ దోస అయినా పర్లేదు. నేను ఎలాంటి రెస్ట్రిక్షన్స్ చెప్పా, మీరు మిల్లెట్స్ దోస అనే తినాలి అప్పుడే వెయిట్ తగ్గుతారు, నేను అలా ఎప్పుడు చెప్పను. ఎందుకంటే అంత రెస్ట్రిక్షన్గా కూడా చేయొద్దు, మనం అంత ఫోర్సబుల్గా చేయొద్దు, ఇష్టంతో చేయాలి. అందుకు మీరు వైట్ దోస తినే వాళ్ళైనా తినండి, బట్ ఒకటే దోస తీసుకోండి, మందంగా వేసుకోండి. పిక్చర్లో చూస్తున్నారు కదా, అలా మందంగా వేసుకొని తినేసేయండి. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్. లంచ్లోకి వచ్చేసి పోర్షన్ సైజ్ చూపిస్తున్నాను చూడండి. రైస్ మీల్ మేకర్ కర్రీ, మీల్ మేకర్ సోయా చంక్స్ అంటారు కదా, టమాటో వేసి కర్రీ చేసుకోండి, అది తీసుకోండి, దాంతోపాటు 1 యాపిల్. ఇక్కడ మీల్ మేకర్ రిప్లేస్లో మీకు పన్నీర్ కర్రీ కూడా చెప్తున్నాను నేను. ఈ రెండింటిలో ఏదైనా తీసుకోండి. ఎగ్స్ తినే వాళ్ళకి ఎగ్ కర్రీ అయినా తీసుకోండి, ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ కర్రీలాగా చేసుకొని తినండి. పాలకూర వేసి చేసుకుంటే మరీ మంచిది. మళ్ళీ నైట్లోకి వచ్చేసి ఒక రోటీ, ఇంకా 2 ఎగ్స్ని ఆమ్లెట్ లాగా వేసుకోండి. ఆ తర్వాత నేను సొరకాయ శనగపప్పు కూర చేసుకున్నాను. సో మీరు సొరకాయ ప్లేస్లో ఏదైనా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ తీసుకోండి, సొరకాయ అనే కాదు, మీకు నచ్చకపోతే వదిలేసేయండి, వేరే కర్రీ తీసుకోండి. అంటే బీరకాయ తీసుకోండి, లేదంటే గుమ్మడికాయ తీసుకోండి, పొట్లకాయ తీసుకోండి, ఇలా ఏదైనా వాటర్ ఎక్కువగా ఉన్న వెజిటేబుల్ తీసుకోండి. అందులో శనగపప్పు ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం వేసుకున్నాను. దాంతోపాటు 2 గుడ్లు ఆమ్లెట్ తీసుకోండి. ఆమ్లెట్ తినలేము, మాకు నచ్చదు అంటే ఈ శనగపప్పే కాస్త ఎక్కువగా వేసుకోండి, వీలైతే కాస్త పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని తినండి. సింపుల్ అంతే, డే 3 ఇలా ఫినిష్ అవుతుంది. ప్రతిరోజు నైట్ మాత్రం మన ఛానల్లో ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ ఉంది కదా, అది 1 గ్లాస్లో 1/2 స్పూన్ వేసుకొని తాగాలి పడుకునే ముందు. సపోజ్ మీరు 8 o'clock డిన్నర్ చేస్తున్నారనుకోండి, 10 o'clock పడుకుంటున్నారనుకోండి, 9:15 టైంలో తాగేసి ఒక 5 మినిట్స్ వాక్ చేసి ఆ తర్వాత రిలాక్స్ అయిపోయి 10 o'clock టైంలో పడుకోండి. ఓకే, అంటే పడుకునే 1/2 అవర్ బిఫోర్. డే 4లో వచ్చేసి ఫ్యాట్ బర్నర్ కాఫీ తీసుకున్నాను. ఇది చాలా మంచిది, మెయిన్లీ బెల్లీ ఫ్యాట్ వాళ్ళకి చాలా మంచిది, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. చాలా రోజుల నుంచి బెల్లీ ఫ్యాట్ చాలా మొండిగా పేర్కొని ఉంటుంది కదా, అది కరిగించడంలో సూపర్గా వర్క్ చేస్తుంది. రీసెంట్గా ఇవన్నీ మన ఛానల్లో పెట్టాను చూడండి మీరు. మరి బ్రేక్ఫాస్ట్లో యాపిల్ స్మూతీయే తీసుకుంటాము, సేమ్ చెప్పాను కదా డే 1 డే 2లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అక్కడ నేను వాల్నట్స్ అవి వేశాను. ఇక్కడ మీరు డేట్స్ తీపి కావాలనుకుంటే డేట్స్ యాడ్ చేసుకోండి. లేదు మాకు అలా ఏం లేదంటే జస్ట్ మళ్ళీ 2 యాపిల్స్, వాల్నట్స్, కాస్త రీజన్స్ పాలు వేసి చేసుకోండి. లేదంటే 2 యాపిల్స్, డేట్స్, ఒక 2 ఖర్జూరాలు, పాలు బ్లెండ్ చేసుకొని తాగేసాయి. మధ్యాహ్నం వచ్చేసి దాల్ రైస్ తింటాం, పప్పు అన్నం తింటాం. మీకు నచ్చిన పప్పు చేసుకోండి, ఉప్పు ఆయిల్ తక్కువ వేసి. మీకు నచ్చిన ఏ పప్పు అయినా సరే, మెయిన్లీ సొరకాయ పప్పు, బీరకాయ పప్పు అలాంటివి నేను చెప్తాను. ఎందుకంటే అవి వాటర్ ఎక్కువగా ఉన్న వెజిటేబుల్స్లో క్యాలరీస్ తక్కువగా ఉంటుంది. పప్పులో ప్రోటీన్ ఉంటుంది, ఈ వెజిటేబుల్స్లో ఫైబర్ ఉంటుంది. ఇది ఒక మంచి సూపర్ కాంబినేషన్ వెయిట్ తగ్గించడంలో మనకి. సో పోర్షన్ సైజ్ చూస్తున్నారు కదా, ఆ మాత్రం తీసుకుంటే సరిపోతుంది.
నైట్ వచ్చేసి ఒక 4 ఇడ్లీస్ తినండి. మిల్లెట్స్ ఇడ్లీ అయితే మరీ మంచిది, అంటే కొర్రలు ఊదలు అరికెలు ఉంటాయి కదా, బియ్యం ప్లేస్లో ఇవి నానబెట్టేసి మినప్పప్పుని ఈ కొర్రల్ని నానబెట్టేసి ఇడ్లీలాగా వేసుకోండి. చాలా మంచిది, వెయిట్ తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. లేదు మేము బయటవే తింటాము అంటే 3 ప్లేస్లో 2 అలా తినండి. 4 ప్లేట్ మేము 4 తింటున్నాగా మీరు 2 తినండి, లేదంటే 2.5 అలా తినండి. అంతే, డే 4 ఇలా కంప్లీట్ అయిపోతుంది. డే 5 వచ్చేసి మనం మార్నింగ్ జింజర్ వాటర్, సేమ్ జింజర్ వాటర్ తాగుతాము, అల్లం నీళ్ళు తాగుతాము. పొద్దున్న ఏదైనా ఒక ఉప్మా తీసుకోండి, వెజిటేబుల్ ఉప్మా, సన్నరవ ఉప్మా అయినా సరే, గోధుమ రవ ఉప్మా అయినా సరే, ఓట్స్ ఉప్మా ఉంటుంది కదా అదైతే మరీ మంచిది, లేదంటే అటుకుల ఉప్మా, బ్రౌన్ అటుకులు అయితే ఇంకా మంచిది. అంతే, ఈ 4 ఆప్షన్స్లో ఏదైనా ఒకటి తీసుకోండి, ఒక కప్ తీసుకోండి. అంటే వండాక ఒక 100 to 150 grams ఉండాలి మొత్తం ఓవరాల్ కొలత. మధ్యాహ్నం వచ్చేసి నేను క్యాబేజ్ రైస్ తిన్నాను. అంటే రైస్ని అన్నం వండుకుంటాం కదా, ఆ తర్వాత లైట్గా ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు చాలా ఇంత క్యాబేజ్ వేసేసి రైస్ వేసేసి కాస్త గరం మసాలా సాల్ట్ వేసి తిన్నాను. ఇది చాలా మంచిది, క్యాబేజ్ వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది వెయిట్ తగ్గించడంలో. అండ్ నైట్ వచ్చేసి సింపుల్గా ఓట్స్, చాలాసార్లు చెప్పాను పాలలో ఓట్స్ ఉడికించుకొని మీకు నచ్చిన ఫ్రూట్ యాపిల్ కానీ దానిమ్మ కానీ బనానా కానీ అందులో వేసుకొని తినేసేయండి. సింపుల్. ఇది వచ్చేసి ఈ 5 డేస్ మీల్ ప్లాన్ అనమాట. ఇలా మీరు చేసేస్తే ఈ 5 డేస్లో 2 to 3 kgs తగ్గుతారు, హెల్దీగానే తగ్గుతారు. ఫస్ట్ 2 డేస్ అయితే డిటాక్స్ డైట్ చెప్పానో ఆ 2 డేస్ మాత్రమే చేయాలి, రిమైనింగ్ 3 డేస్ ఇలా చేయాలి. మళ్ళీ అదే కంటిన్యూ చేస్తామంటే డెఫిషియన్సీ వస్తుంది. ఎలా చెప్పానో 5 డేస్ అలానే చేయండి, ఆ తర్వాత మీరే వెయిట్స్ మీ వెయిట్ చెక్ చేసుకొని షాక్ అయిపోతారు. నిజంగా అంత వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది. మరి ఇప్పుడు 5 డేస్ అయిపోయింది కదా, 15 డేస్ ఛాలెంజ్ ఉంది. అయితే నేనేమనుకుంటున్నానంటే 5 5 5 3 సెట్స్ కదా, ఒకటే డైట్ ప్లాన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను నా గోల్కి. ఇంకా 2 kgs అంటే అది ఎక్కడైనా తగ్గిపోతాను కాబట్టి రేపు మన ఛానల్లో ఇంకో కొత్త డైట్ ప్లాన్ వస్తుంది, 5 డేస్ డైట్ చార్ట్ వస్తుంది అనమాట. ఒక పని చేద్దాం, 10 డేస్కి ఇచ్చేస్తాను, 10 డేస్కి ఇదే డైట్ ఫాలో అవ్వండి. ఆప్షన్స్ ఇస్తాను నేను మీకు, రాసి చూపిస్తాను ఏమేమి తినాలి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి, ఇప్పుడు చెప్పినట్టే చెప్తాను. అది ఫాలో అయినా కూడా మీరు 10 డేస్లో 3 to 4 kgs తగ్గుతారు, హెల్దీగా తగ్గుతారు. అక్కడ మనం రైస్ రోటీ కూడా అన్నీ తింటాము. ఫస్ట్ ఇది ఫాలో అయిపోండి, ఆ తర్వాత రేపు ప్లాన్ కూడా చూడండి, తర్వాత ఇది కాకు ఫినిష్ అయ్యాక అది స్టార్ట్ చేయండి. సో ఓవరాల్గా 20 డేస్లో సూపర్గా మీరు వెయిట్ తగ్గుతారు. ఇప్పుడు ఈ 5 డేస్కి ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేసాగా అది చేసేసి రేపు వచ్చేది 10 డేస్ది చేయండి, ఆ తర్వాత మళ్ళీ ఒక 5 డేస్ ఇచ్చేస్తాను, 20 డేస్ వచ్చేస్తుంది. వెయిట్ మాత్రం ఆసమ్గా నిజంగా ఎత్తున్నా కదా. మీరు ఒకవేళ ఇప్పటికీ వెయిట్ ఎన్ని ట్రై చేసినా వెయిట్ తగ్గట్లేదు అంటే ఈ డైట్ ప్లాన్తో 100% తగ్గుతారు మీరు. ఓకేనా? మరి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నన్ను అడగండి. వీడియో పూర్తిగా చూసాక మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఒక 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు నాకు ఇన్ని ప్లాన్స్ ఇస్తున్నాను కదా, మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏమైనా ఉందంటే ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? రేపటి వీడియోలో కలుద్దాము, బై ఫర్.